సార్ సెక్షన్ 211. సో నాంది సినిమాతో మాకు అవగాహన వచ్చింది ఆ చట్టం మీద, అంతకుముందు మాకు తెలియదు నార్మల్ పీపుల్కి. సో రియల్ లైఫ్లో ఈ సెక్షన్ ఎలా వాడుకోవచ్చు, అసలు ఈ సెక్షన్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి సార్? క్రిమినల్ సైడు, సివిల్ సైడ్ కాదు మళ్ళీ, క్రిమినల్ సైడ్ కనుక ఎవరైనా వ్యక్తి, నేనేది మళ్ళీ ఇంకోసారి వినండి, ఎవరైనా వ్యక్తి, ఆ ఎవరైనాలో ఎవరైనా ఉండొచ్చు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, ఏసీపీ ఉండొచ్చు, డీజీపీ ఉండొచ్చు, లేకపోతే ఓ మినిస్టర్ ఉండొచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఉండొచ్చు. మనుషుల స్థాయి అక్కడ అప్రస్తుతం. ఒక మనిషి అయి ఉంటే చాలు, వాడు ఎవరైనా వ్యక్తి అయి ఉండాలి. సెక్షన్ 211 బిగినింగే హూ ఎవర్ కామా పెట్టింది. హూ ఎవర్ అంటే ఎవరైనా సరే, అంటే చట్టం ముందు ఎటువంటి వ్యక్తి అయినా ఒక నేరం అంటూ చేస్తే, ఆ సెక్షన్ కింద నేరం చేస్తే వాడిని వదలటానికి లేదు అని ఆ సెక్షన్ 211 చెప్తుంది. ఆ వ్యక్తి ఏం చేయాలి? విత్ ఎన్ ఇంటెన్షన్ టు కాజ్ ఇంజరీ, ఉద్దేశపూర్వకంగా ఒకడికి నష్టపరచాలి, ఉద్దేశపూర్వకంగా ఒకడిని ఒక కేసులో ఇరికించాలి అనేటువంటి అక్కడ ప్రస్తావన ఉండాలి. తర్వాత ఇరికించినటువంటి కేసు క్రిమినల్ కేసు అయి ఉండాలి, ఖచ్చితంగా క్రిమినల్ కేసు అయి ఉండాలి. ఇన్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్ అన్నాడు, ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్, అది ఐపీసీ కింద నేరం అని కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద నేరం అయి ఉండొచ్చు, లేదా పెట్రోలియం అఫెన్స్ అయి ఉండొచ్చు, వెయిట్స్ అండ్ మెజర్స్లో అఫెన్స్ అయి ఉండొచ్చు. ఒక అఫెన్స్ అనేది జరగాలి, ఏదైనా ఒక చట్టం, అది పీనల్ కూడా లేకపోతే స్పెషల్ అండ్ ఏమంటారు లోకల్ లానా, ఎస్ఎల్ఎల్ అంటారు దాన్ని, స్పెషల్ అండ్ లోకల్ లా. ఆ లోకల్ లా కింద కానీ ఎవరైనా సరే, ఏ చట్టమైనా సరే, అది నేరాన్ని, నేరానికి శిక్షించే చట్టం ఉండాలి, అది నేరానికి శిక్ష విధించే చట్టం ఉండాలి. అటువంటి చట్టం, ఉదాహరణకి డీవీసీ ఉంది, డీవీసీలో శిక్షలు లేవు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో శిక్ష లేదు, కానీ అది క్రిమినల్ ప్రొసీడింగే, అది ఒక క్రిమినల్ కోర్టులో నడిచేటువంటి కేసు డీవీసీ. అటువంటి కేసులో కనుక ఎవరైనా వ్యక్తి ఇంకొక వ్యక్తిని కానీ, ఒక సమూహం, వ్యక్తుల సమూహాన్ని కానీ ఉద్దేశపూర్వకంగా, తనకి తెలిసిండు కూడా ఈయన ఈ నేరం చేయలేదు కానీ ఇతన్ని ఇరికిద్దాం కేసులో, ఆ అవగాహన ఆ మనిషికి ఉండాలి. అంటే కావాలని చెప్పి ఒక మనిషిని తప్పుడు కేసులో ఇరికించడం, చెప్పాలంటే ఒక మాట, అలా ఎవరు చేసినా దానికి శిక్ష 2 సంవత్సరాలు ఒక పద్ధతి. సపోజ్ 3 ఏళ్ల శిక్ష ఉందనుకోండి, ఈయన ఇరికిచ్చిన కేసు 3 ఏళ్ళు అనుకోండి, ఈయనకు పడే శిక్ష 2 ఏళ్ళు అనమాట, తప్పుడుగా ఇరికిచ్చినందుకు 2 ఏళ్ళే. ఇది మనం నాంది సినిమాలో ఏమైంది, మర్డర్ కేసు, అది మర్డర్ కేసుకి పనిష్మెంట్ యావజ్జీవం కానీ లైఫ్ కానీ డెత్ కానీ ఉంది. సరే ఆయన ఏదో హీరోని తీసుకొచ్చారు, ఇరికిచ్చేసారు ఫాల్స్ కేసులో, మర్డర్ కేసులో ఇరికిచ్చేసారు, ఆయన జైల్లో ఉన్నాడు, 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, తర్వాత కేసు కొట్టేశారు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ 211 కేసు పెట్టాడు. 211 కేసు పెట్టడం అంటే అర్థం ఏంటంటే, చెయ్యని నేరానికి, చెయ్యని మర్డర్ని ఈయన మీద వేసి, ఈయనని జైలుకి పంపించినటువంటి విలన్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఎవడైతే ఉన్నాడో, విలన్ ఇన్స్పెక్టర్ ఆ కేసులో, ఆ సినిమాలో, ఆయన మీద పెట్టినటువంటి కేసే ఈ 211 కేసు. సో ఈ 211 డెఫినేషన్ ప్రకారంగా హూ ఎవర్ అన్న దాంట్లో ఈ ఇన్స్పెక్టర్ వస్తాడు. ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని ఇరికిచ్చాడంటే ఉద్దేశపూర్వకంగానే ఒక మనిషిని ఇరికించాడు, హీరోని ఇరికించాడు, అదొక క్రిమినల్ ప్రొసీడింగ్ అయి ఉండాలి. కాబట్టి ఈయన పెట్టిన కేసు మర్డర్ కేసు కాబట్టి అది క్రిమినల్ ప్రొసీడింగే. అలా గనక ఒక వ్యక్తిని సతాయించి హెరాస్ చేసి అతన్ని కనుక ఇంజూర్ చేస్తే, సమాజంలో అతన్ని పరువు తీసేస్తే, పాపం ఆ మర్డర్ కేసు ఆయన ఫేస్ చేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళ అమ్మా నాన్న కూడా సూసైడ్ చేసేసుకుంటారు చెప్పారు సినిమాలో. కాబట్టి అలాంటి నష్టం ఈ ఇన్స్పెక్టర్ హీరోకి చేశాడు, అందుకని అది కేసులో తర్వాత ప్రూవ్ కానందుకు ఈ హీరో ఏం చేశాడు, మళ్ళీ తిరగబడి ఆ ఇన్స్పెక్టర్ మీద ఈ 211 కేసు పెట్టాడు. కరెక్ట్ డెఫినేషన్కి సెక్షన్లో ఏం చెప్పిందో రియల్ లైఫ్లో, అదే రియల్ లైఫ్లో కూడా ఉంది, అదే రియల్ లైఫ్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, కేసు పెట్టే ముందే ఈ వ్యక్తికి తెలియాలి మనం తప్పుడు వ్యక్తి మీద కేసు పెడుతున్నాము, ఒకటి నంబర్ వన్. సెకండ్, అతను ఈ నేరం చేయలేదు అనే విషయం కూడా నేను తెలిసి ఉండాలి. 2 ఉన్నాయి. కావాలని ప్రస్తుతానికి మరి ఆ బయట నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి, డీజీపీ ఫోన్ చేస్తున్నాడు, ఏమైనా మర్డర్ కేసులో పట్టుకొచ్చావా లేదా, పట్టుకొచ్చావా లేదా అంటుంటే ఎదురుకుండా వీడు బైక్ దిగుతూ కనబడ్డాడు, వీడిని ఇరికిచ్చేశాడు ఇన్స్పెక్టర్ కదా. కాబట్టి ఈ సెక్షన్లో చెప్పబడ్డట్టు అన్ని పారామీటర్స్ ఆ సినిమాలో ఉన్నాయి, కాబట్టి 211 అట్రాక్ట్ అయింది అక్కడ. కానీ 211లో అన్నీ రావు మళ్ళీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో కరీంనగర్లో ఒక డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆ డాక్టరు వైఫ్ కూడా డాక్టరే, ఇద్దరికి ఒక పెద్ద హాస్పిటలే ఉంది,
అక్కడే కరీంనగర్లో ట్రీట్మెంట్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోగానే అది కొంచెం పేపర్లలో గీపర్లో టీవీలో బాగా హైప్ రావడంతో కలెక్టర్ అప్పటి కలెక్టర్ అప్పటి పోలీస్ ఎస్పీనో ఎవరో మరి ఈమె స్మిత సబర్వాల్ స్మితా సబర్వాల్ ఆమె ఏం చేసింది ఇమ్మీడియట్లీ ఇన్స్పెక్టర్కి ఒక లెటర్ రాసింది ఈ డాక్టర్లు ఇద్దరు కూడా ఈ నేరం చేశారు వీళ్ళ మీద మీరు కేసు పెట్టండి ఓకేనా. మరి అప్పుడు ఈ స్మితా అగర్వాల్ ఎవరైనా సరే హూ ఎవర్ అనే డెఫినేషన్లోకి వచ్చింది ఆమె విత్ అన్ ఇంటెంట్ టు కాజ్ ఇంజరీ ఉందా లేదా చూద్దాం. అంటే ఈ డాక్టర్ల మీద ఈ కేసు పెట్టండి అని రాసినప్పుడు ఈ డాక్టర్లను ఇబ్బంది పాలు చేసి ఇద్దరిని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈమె ఉద్దేశపూర్వకంగా వాళ్ళని జైల్లో పెడుతుందా లేకపోతే వీడి తప్పు చేశాడని అనుకున్నది కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టమని కేసు పెట్టమని కంప్లైంట్ ఇచ్చిందా అనేది అక్కడ అది ఒక క్వశ్చన్ ఆఫ్ ట్రయల్ అనమాట. అది అది విచారణలో తేలాల్సిన విషయం. అది ఆమెకి ముందే ఉద్దేశం ఉందా వీళ్ళిద్దరిని ఇచ్చేద్దాం అంటే ఈ డాక్టర్లు ఇద్దరు గతంలో ఏమన్నా ఈ స్మిత సమర్వాల్కి అన్యాయం చేశారా ఆమె పగబట్టిందా వీళ్ళ మీద ఆ పగ తీర్చుకోవడానికి ఏమన్నా ఈ డాక్టర్ల మీద కంప్లైంట్ ఇచ్చిందా అంటే ఏదైనా ఇంతకుముందు పాత పగలు ఉన్నాయి పాత పగలు తీసుకునే నేపథ్యంలో ఏమైనా కంప్లైంట్ ఇస్తే అది ఈ సెక్షన్కి డెఫినేషన్ కింద వస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్టయితుంది ఓకేనా. తర్వాత ఆమెకి నాలెడ్జ్ ఉందా వీళ్ళు కాదు ఈ నేరం చేసింది అంటే డాక్టర్ల ట్రీట్మెంట్ వీళ్ళిద్దరు చేయలేదు డాక్టర్లు ఆ హాస్పిటల్లో ఇంకెవరో ట్రీట్మెంట్ ఇచ్చారు అనే నాలెడ్జ్ ముందే ఉందనుకో ఆమెకి. అయినా ఒక డాక్టర్ని ఇరికించబోయి కావాలని వీళ్ళిద్దరు ఓనర్సు కరీంనగర్లో ఫేమస్ అయిపోయారు వీళ్ళు బాగా డబ్బులు సంపాదించేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇరికిచ్చే నేపథ్యంలో వాళ్ళిద్దరు ఇరికిచ్చేస్తే చూడండి ఎట్లా ఉంటుంది. సో అంశాలు ఎట్లా ఉంటాయంటే ఉద్దేశపూర్వకంగా ఒకటి ఉండాలి వీళ్ళు నేరం చేయలేదు అనే విషయం కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. తెలిసి కూడా కంప్లైంట్ ఇస్తే అది నేరం అన్నమాట. ఆ నేరానికి సపోజ్ ఈ దీనికి ఇందాక మన సినిమాకి వద్దాం మళ్ళా సినిమాలో హీరోకి పనిష్మెంట్ ఇచ్చారు యావజ్జీవ శిక్ష అది కనుక యావజ్జీవ శిక్ష అయితే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి కేసులో ఈ ఇన్స్పెక్టర్కి పడే శిక్ష కూడా 7 ఏళ్ల శిక్ష అన్నమాట. మ్యాక్సిమం 7 ఏళ్ళు యావజ్జీవం పడదు కానీ మ్యాక్సిమం 7 ఏళ్ల శిక్ష. సపోజ్ దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉందనుకో హీరోకి ఇక్కడ విలన్కి 7 ఇయర్స్ పడుతుంది. సో అందులో 2 రకాలు మినిమం 2 ఇయర్స్ మ్యాక్సిమం 7 ఇయర్స్ ఈ రకంగా శిక్షలు పడతాయి. మరి ఇలాంటివి రియల్ లైఫ్లో లాగానే రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి అంటే బోల్డ్ బోల్డ్ కేసులు ఉన్నాయి రియల్ లైఫ్లో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి 20 ఏళ్ల చరిత్రకి వెళ్ళిపోతే వందలాది కేసులు ఈ 211 ఫైల్ అయిపోయినాయి. సక్సెస్ అవుతారు ఎవిడెన్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే సక్సెస్ అవుతారు. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏదో సినిమాలో చూపించినట్టుగా ఈ అడ్వకేటు మర్డర్ కాబట్టి అడ్వకేటు వెళ్ళటం ఆయన వెనకాలే హీరో వెళ్ళటం ఏదో ఎగ్జాంపుల్స్ పెట్టాడే 3 వీడియోలు అది ఆ రకంగా ఉండదు. అది సినిమా కాబట్టి సక్సెస్ ఇచ్చేసారు అంతే కానీ ప్రాక్టికల్ లైఫ్లో అలాంటి వీడియోలు చల్లవు. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో కనుక మీరు మంచి ఎవిడెన్స్లు తెచ్చుకుంటే 211 కింద ఒక వ్యక్తి నీ మీద తప్పుడు క్రిమినల్ కేసు పెడితే ఖచ్చితంగా మీరు బయటపడిన తర్వాత ఆ వ్యక్తికి తిరిగి అదే శిక్ష ఆయనకి ఉంటుందన్నమాట. ఆయన మీద తిరిగి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఎవరినో పట్టుకొస్తారు సావు కొడతారు. ముఖ్యంగా చూడండి మనం ఇళ్లలో పని మనుషులు ఉంటారు ఆ పని మనిషి సరిగ్గా పని చేయట్లంటే ఆమె మీద మన కోపం ఏం చేస్తాం మనం ఆమె మానేసి వెళ్ళిపోయింది అనుకో మన ఇంట్లో పని చేయదని ఎప్పుడో పాత ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి నువ్వు మా ఇంట్లో బంగారు గొలుసు దొంగతనం చేసావని ఓ చీటింగ్ కేసు పెట్టేస్తారు థెఫ్ట్ కేసు పెట్టేస్తారు. థెఫ్ట్ కేసు పెడితే నీకు తెలుసా ఆమె దొంగతనం చేయలేదని అయినా కానీ కంప్లైంట్ ఇచ్చాం కేసు అయింది జైలుకి పోయింది వచ్చింది చివరికి సాక్ష్యంలో కేసు కొట్టేశారు. అప్పుడు ఏం చేస్తుంది ఆమె ఈ నాంది సినిమా అప్పుడు రాలేదు కాబట్టి ఎవరికి తెలియదు ఇప్పుడు నాంది సినిమా వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే రివర్స్ కేసు పెట్టేసిందంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి లోపలికి పోవాలి. ఇది వాస్తవం జరిగింది. ఇది ఇట్లా వాస్తవంగా జరిగింది. ఇది చెత్రినాకలో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంట్లో ఎవరో పెద్ద మనిషి చనిపోయాడు. చనిపోతే చుట్టాలకి ఫోన్ చేసి మీరందరూ కూడా 10వ రోజు రండి అని చెప్పింది. వాళ్ళకి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా 10వ రోజు 12వ రోజు రమ్మంటే చుట్టాలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అందులో వీళ్ళకి పడని ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆ పడని వ్యక్తి కోర్టులో పనిచేస్తున్నాడు కోర్టు స్టాఫ్. సో వీళ్ళు చూశారు వీడు మర్యాదగా డబ్బులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళు అని ఇరికిద్దామని చెప్పి ఏం చేశారు వాడి మీద ఒక మా ఇంటికి వచ్చి పోతూ ఒక బంగారు గొలుసు ఎత్తుకుపోయారని చెప్పి చెత్రినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు
తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, ఇది ఫాల్స్ కేసు, ఎవిడెన్స్ ఏం లేదు అని కేసు క్లోజ్ చేశారు. ఈయనేమో మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేశాడు. ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తే ప్రొటెస్ట్ డిస్మిస్ అయిపోయింది. మళ్ళీ హైకోర్టులో రివిజన్ వేసుకున్నాడు. ఆ రివిజన్ ఇంకా పెండింగ్ ఉంది, ఈరోజు కూడా పెండింగ్ ఉంది. ఇలా కనుక రేపు పొద్దున ఫాల్స్ కేసు పెట్టారని కనుక ప్రూవ్ అయితే, ఆయన నిజంగా దొంగతనం చేయలేదు కానీ ఆయన ఇరికించే ఉద్దేశంతో కనుక ఇరికిస్తే, ఈ మొదటగా కేసు పెట్టిన వ్యక్తికి అంతే శిక్ష పడుతుంది, రెండేళ్ళు. అందుకని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా చాలా 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 కేసెస్లో పోలీస్ స్టేషన్స్లో మనం ఫాల్స్గా కంప్లైంట్ ఇచ్చేస్తుంటాం. పోలీసులు ఒకటి బదులు ఒకటి పట్టుకొచ్చి లోపల వేసేస్తుంటారు, చెయ్యని నేరానికి కొట్టి నేరాన్ని ఒప్పిస్తుంటారు. వీళ్ళందరికీ తగిన గుణపాఠమే కరెక్ట్ సినిమా నాంది. కాబట్టి అలా ఎవరు చేసినా తర్వాత రేపు పొద్దున తిరగబడి కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళు తిరగబడి ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద కేసు పెడితే వాళ్ళకి నేను చెప్పినట్టుగా రెండేళ్ల నుంచి ఏడేళ్ల దాకా జైలు శిక్షలు పడతాయి. ఇది క్రిమినల్ సైడ్. ఇది కాకుండా మీరు సివిల్ సైడ్ కూడా మీరు నష్టపరిహారాన్ని అడగచ్చు, సూట్ ఫర్ డ్యామేజెస్. 211 కాదు, 211 క్రిమినల్కే, క్రిమినల్కే సూట్ ఫర్ డ్యామేజెస్. మామూలుగా సూట్లు ఫైల్ చేస్తాంగా మనం, అదే ప్రొవిజన్ కింద. ఉదాహరణకి ఆర్డర్ 7 రూల్ 11 రూల్ 1 అని ఉంది సిపిసిలో. ఆ సిపిసి ప్రకారంగా మీరు సూట్ ఫర్ డ్యామేజెస్ ఫైల్ చేసుకోండి. కోర్టు అడగండి, 5 కోట్లు అడగండి, ఎంత అడగండి, కోర్టు ఫీజు కట్టండి, నష్టపరిహారం అడగండి. మీ పరువు పోయినందుకు వాటికి మీరు నష్టపరిహారం అడగచ్చు. దాన్ని ఎవిడెన్స్ని చూసి నష్టపరిహారం ఇస్తుంది. ఆ రకంగా అన్నమాట. సార్, ఎవిడెన్స్ అంటే ఇప్పుడు 211లో ఎలాంటి ఎవిడెన్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది? ఇప్పుడు 211 ఎవరైనా ఫైల్ చేద్దాం అంటున్నారు, ఎలాంటి ఎవిడెన్స్? ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఓ పాట వచ్చింది, సారంగధర్య పాట వచ్చింది. ఆ పాటలో మామేమన్నది, కోమలి ఏమన్నది, ఈ పాటని పలానా సుద్దాల అశోక్ నా పాటని నాకు పర్మిషన్ లేకుండా తీసేసుకున్నాడు, తీసుకొని ఆ సినిమాలో ప్లే చేసేసాడు అన్నాడు. అంటే ఆ ఉద్దేశంలో కాపీరైట్ యాక్ట్ని వైలేట్ చేశాడు, ఇన్ఫ్రింజ్ చేశాడు అని ఆమె కంప్లైంట్. ఓకేనా? కానీ నిజంగా కోమలి పాట ఒరిజినల్గా ఆమె ఓనర్ కాదనుకోండి, కోమలికి తెలిసి పాట నేను కాదు ఇంకొకళ్ళు ఎవరో పాడారని అంతకంటే ముందు ఆ విషయం ఆమె కూడా తెలుసు, అప్పుడు ఈమెంటుంది, శుద్ధాలతో నేను రాశాను ఇది నాదే కాబట్టి నా పేరన్న వేయి సీ స్క్రీన్ మీద, లేకపోతే నాకు ఇన్ని లక్షల నష్టపరిహారం ఉన్నాయి. సో ఏదైనా చేసి ఈ రోజున సమాజంలో కొంచెం పెద్ద మనుషులు వీళ్ళు, శేఖర్ కమ్ములు కానీ శుద్ధాల అశోక్ ఇలాంటి వాళ్ళు, మామూలుగా సినిమా యాక్టర్లు ఉంటారు కదా, వీళ్ళందరి మీద చాలామంది ఏం చేస్తారు, కోర్టులలో కేసులు వేసి బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు లాగేసే పరిస్థితిలో చాలా కేసులు బుక్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు మీద కానీ, వాళ్ళ అబ్బాయి సురేష్ నాయుడు మీద కానీ, ఎవరెవరి మీద చాలామంది వ్యక్తులు ఈయన ఇలాంటి పని చేశాడు అలాంటి పని చేశాడు అని ముందైతే ఫిర్యాదు ఇచ్చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలుసు నిజంగా ఆ వ్యక్తి ఆ పని చేయలేదు, నిజంగా ఆ వ్యక్తి పని చేయలేదు. ఉదాహరణకి 4 గోడల మధ్యన ఓ వ్యక్తి, సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మీద, సార్ నన్ను రూమ్లోకి రమ్మన్నాడు, రూమ్లోకి వస్తే చేయబట్టుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చేస్తాం. ఆయనని అప్రతిష్ట పాలు చేద్దామనేది కానీ ఇదన్నమాట, నీ యొక్క ఉద్దేశం అది. ఫస్ట్ అయితే కంప్లైంట్ ఇచ్చేస్తాం, ఇచ్చేసిన తర్వాత సరే పోలీసుల మాయాజాలం కానీ ఏమన్నా కానీ కేసు బుక్ అయింది, కేసు బుక్ అయింది. సపోజ్ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎవిడెన్స్ గివిడెన్స్ తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే నేను పంపించాను జైలుకి, జైలుకి పంపించేసాను, ఫస్ట్ జైలుకి పంపించేస్తాడు, పోతాడు 20 రోజులు ఉంటాడు బయటకు వస్తాడు, తర్వాత కేసు కొట్టేస్తారు. కొట్టేసిన పరిస్థితి ఏంటి మరి? పరువైనట్టుగా సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తుల మీద నువ్వు లేనిపోని పెట్టి నా నన్ను ఈ రకంగా చేశాడు, నన్ను ఆ రకంగా చేశాడు. నువ్వు ఉదాహరణకి ఉన్నాడు గజల్ శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్ని మొత్తం దేశవ్యాప్తంగా పరుగు తీశారు, ఏదో ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది, పాపం తీసుకెళ్ళాడు జైల్లో కూడా పడ్డాడు, అది ఆయనే. రేపు పొద్దున ఆ కేసులో ఆయన మీద ప్రూవ్ కాలేదు అనుకోండి, గజల్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి తిరిగి కేసేస్తే మీ బతికేంటి? క్రిమినల్ కేసు 211, ఇది కాకుండా సివిల్ సూట్ ఫర్ డ్యామేజెస్. అందుకని ఈ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు మనం పెద్ద పెద్ద వ్యక్తుల్ని టార్గెట్ చేసేటప్పుడు మన దగ్గర ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉండాలి, అది వాస్తవం అయి ఉండాలి, మనకి సాక్షులు కోర్టుకొచ్చి చెప్పేటువంటి వ్యక్తులు కావాలి, ఈ కేసు నిలబడాలి రేపు పొద్దున, మనం గెలవాలి, అట్లీస్ట్ గెలవడానికి 90% స్కోప్ అన్న కనబడాలి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, కానీ కేవలం బ్లాక్మెయిల్ చేద్దామని, బ్లాక్మెయిల్ చేస్తే 4 రూపాయలు వస్తాయని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని సమాజంలో వ్యక్తులను కనుక ఇరికిచ్చేస్తే ఈ రోజున మీకు ఒక 20 రోజుల వరకు మీ పబ్బం గడుస్తుందేమో. ఫైనల్గా కేసు కనుక కొట్టేసిన రోజున మీ మీద అది 5 కోట్లకు దావా పడవచ్చు, లేకపోతే మన ధోని ఉన్నాడు, ధోని 100 కోట్లకి దావా వేసాడు, ఎంత 100 కోట్లకి, ఆ రకంగా పరిస్థితులు ఉంటాయి. మరి వాటిని కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదన్నమాట. ఇప్పుడు రియల్ లైఫ్లో మాత్రం వాస్తవాలు ఆ రకంగా ఉన్నాయి. అది సినిమా వాస్తవాన్ని చూసే ఆ రీల్ సినిమా వచ్చింది అదన్నమాట.